షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి, మరి ఒక దళిత మహిళ మీద పోలీసుల దౌర్జన్యం, మరి ఆ మహిళకు జరిగిన తీవ్రమైన నష్టం, దాని మీద మాట్లాడడం కోసం మరి గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశాల మేరకు నేను మాజీ హోంమంత్రి సత్యేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ వాణిదేవి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, వాణిదేవి గారు, తర్వాత డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక పాలన నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి గారడీ చేసి ప్రజల ప్రాణాలకు, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలకు, మహిళల దళిత మహిళల ప్రాణాలకు, అందరి మహిళల ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తున్నది. ఇలా నేను ఇంతకుముందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, పోలీసు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 26 సంవత్సరాలు పనిచేసిన, ప్రభుత్వం ఉన్నతమైన ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారమే పోలీసు వాళ్ళు నడుస్తారు. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట ప్రజల పోలీసు వాళ్ళందరినీ పిలిపించి, మీరు ప్రజలకు ఏ విధంగా కూడా అన్యాయం జరగకూడదు, దౌర్జన్యం జరగకూడదు, మహిళలు పిల్లలు ఎవరికైనా కూడా ఏం జరగకూడదు అని సఖీ సెంటర్లు కానీ, భరోసా సెంటర్లు కానీ, అదేవిధంగా 700 కోట్లు పెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళకు అధునాతనమైన పోలీస్ స్టేషన్లు కానీ, భవనాలు కానీ ఇచ్చి, దాదాపుగా 7,000 పెట్రోలు వెహికల్స్, అంటే పెట్రోలింగ్ చేయడం కోసం వాహనాలు ఇచ్చి, 48,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి, 11,00,000 సీసీటీవీ కెమెరాలు పెట్టిన ఘనత కేసీఆర్ గారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి 8 నెలలు అవుతున్నది, 8 నెలల్లో అసెంబ్లీ సాక్షిగా మహిళా ప్రజాప్రతినిధుల మీద ముఖ్యమంత్రే స్వయాన కామెంట్లు చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజల విషయం, ముఖ్యమంత్రి గారే స్వయాన మహిళా ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఆ అండ చూసుకొని నిన్న కాక మొన్న దానవ నాగేందర్ గారు ఎంతో ఘోరమైన భాష, నీ అమ్మ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కొడుకు అని మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ బయట మాట్లాడలేని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అసెంబ్లీ సాక్షి బయటికి రాండి రా తోలు తీస్తానంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ఉన్నారు, స్పీకర్ గారు చూస్తూనే ఉన్నారు, ఆయన మైక్ కట్ చేయొచ్చు కదా. నిజంగా ఆయనకు బాధ ఉంటే, మరి సభ్యత ఉంటే కట్ చేయాలి. ఆయన మైక్ ఎందుకు కట్ చేయలేదు స్పీకర్ గారు? ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో క్షమాపణ చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? అంటే మీరు ఏమైనా చేయండి, మీరు మహిళలను కించపరచండి, మీరు ఇంకేమైనా దౌర్జన్యాలు చేయండి, నేను అండగా ఉన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకేతం ఇస్తున్నారు. మరి 5 రోజుల నుంచి జరుగుతున్నది ఈ దౌర్జన్యం, ఈ టార్చరు, ఈ వేధింపులు. మరి ఇలా ముఖ్యమంత్రి నిన్న అమెరికా పోయేదాకా ఆగినరు పోలీసులు, అసెంబ్లీ సమావేశాలునని చెప్పి దాచిపెట్టిండ్రు ఈ విషయం ఇంతకుముందు మాజీ హోంమంత్రి గారు చెప్పినట్టుగా. సో ఆ విధంగా ఈరోజు తెలంగాణలో మహిళా వ్యతిరేక, దళిత వ్యతిరేక పాలన జరుగుతూ ఉన్నది. మీరు మొన్ననే చూసిన అశ్వరావుపేటలో శ్రీరాముల శ్రీనివాస్ అనే ఒక ఎస్ఐ విధి లేక ఉన్నతాధికారులకు చెప్పుకున్న న్యాయం జరగక, మరి అక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, వీళ్ళందరికీ పోయి చెప్పుకున్నా కూడా నాకు న్యాయం జరగదు అన్న బాధతోని పాల్వంచలో ఎంట్రీని దాగి మహబూబాద్లో చచ్చిపోయాడు ఆయన. మహబూబాద్లో మరి హాస్పిటల్లో పడితే మరి అయోధ్య హాస్పిటల్లో చచ్చిపోయాడు. అంటే మీరు చూడండి ఏం జరుగుతున్నది తెలంగాణలో వీళ్ళ మీద. ఇలా మరి ఇంతకుముందు ఏసీపీ గారు ఎంక్వైరీ అన్నారు, అసలు ఏసీపీ పర్యవేక్షణ లేనందువల్లనే కదా ఈ మహిళను 5 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టింది. అసలు చట్ట ప్రకారం మహిళ 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్లు ఉండకూడదు. మరి ఏసీపీ ఏం చేసిండు, డీసీపీ ఏం చేసిండు? రోజు పోలీస్ స్టేషన్లో మీరు సెట్ కాన్ఫరెన్సింగ్ చేస్తారు, టెలికాన్ఫరెన్స్ ఉంటుంది, గంటల తరబడి టెలికాన్ఫరెన్స్ చేస్తారు. మరి అప్పుడు అడిగిన రాయాల రాత్రి ఎవరెవరు ఉన్నారు పోలీస్ స్టేషన్లలో, ఎవరైనా ఇంటరాగేట్ చేసినట్టు పొద్దున అడగాలి కదా మీ కమిషనర్ ఆఫ్ పోలీసు, మీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు. మరి అప్పుడు 5 రోజులు ఈ మహిళ టార్చర్ జరిగిన విషయం మీరు ఎందుకు కనుక్కోలేకపోయినారు? ఏసీపీ కూడా మరి రెస్పాన్సిబులే కదా, ఆయన ఎట్లా ఎంక్వైరీ చేస్తాడు? ఆయనే రెస్పాన్సిబుల్, ఆయన పర్యవేక్షణ లోపం వల్లనే కదా ఈ రామ్రెడ్డి అనే సిఐ ఈ మహిళను ఇంత ఘోరంగా హింసించింది, వాళ్ళ కొడుకుని హింసించింది, వాళ్ళ భర్తను హింసించింది. అంటే పేదోళ్ళు వాళ్ళ మీద అభియోగం వస్తే చాలు తీసుకుపోయి రోగల బండలు ఎక్కిస్తున్నారు, ఆమె కనిపించని టార్చర్ చేసిండ్రు. ఇప్పుడు డాక్టర్ అంటున్నది ఇక్కడ ఇంజురీస్ కనిపిస్తలేవని, కానీ ఆమె నడవలేకపోతున్నది, 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది, లోపల రాడున్నది, ఆయన కూడా 3rd degree టార్చర్ చేసిండ్రు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు అని?
ఎవరికి చెప్పుకుంటారు? వీళ్ళు ఎవరి దగ్గరికి పోతారు? ఒక మహిళ, ఒక దళిత సమాజం నుంచి, రెక్కాడితే డొక్కాడు నుంచి, కుటుంబం నుంచి ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళందరూ కూడా? సో అందుకొరకు ఈ రాష్ట్రంలో పూర్తిగా పాలన భర్తృత్వం ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సామూహికంగా రాజీనామా చేయాలి. మహిళలు కూడా రాజీనామా చేసి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తేనే తప్పకుండా ఈ తెలంగాణలో మళ్ళీ ఒక మంచి ప్రజారంజక పాలన వస్తుంది, ప్రజలకు రక్షణ దొరుకుతుందని నేను నమ్ముతున్నా. తప్పకుండా ఆనాడు కేసీఆర్ గారు ప్రజలను తన గుండెలో పెట్టుకొని కాపాడుకున్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గుండెలు తీసేస్తూ ఉన్నాడు, గుండెల్లో నొప్పి కలిగిస్తూ ఉన్నాడు. అందుకొరకు ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా భర్తృత్వం చేయాలి. ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని పార్లమెంట్లో డ్రామా చేస్తాడు, పార్లమెంట్ పట్టుకొని సామాజిక న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రక్షణ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో అదే రాజ్యాంగం పట్టుకొని ఇలా రాజ్యాంగం సాక్షిగా ఇలా పేద పేద జీవించే హక్కు ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది అందరికి కూడా. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఇచ్చింది. 15, 16, 17 ఇవన్నీ కూడా ప్రజల జీవితాలను కాపాడేటివి. ఇవాళ ఎందుకు మరి ఏం పాపం చేసిండ్రు వీళ్ళందరూ? రాజ్యాంగం సాక్షి వేయాలి. వీళ్ళందరినీ నాశనం చేస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వీటన్నిటి కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మరి మా సీనియర్ నాయకుల ఆదేశాల మేరకు కంప్లైంట్ చేయబోతున్నాం. ఈ మహిళకు న్యాయం జరగాలి. రాబోయే రోజుల్లో ఏ మహిళకు కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని చెప్పేసి చెప్తూ, మరి కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, 1,00,000 రూపాయల ఎక్స్గ్రేజ్ ఇవ్వాలి, దీనికి బాధ్యులైన పోలీస్ అధికారుల మీద అట్రాసిటీ కేసు పెట్టాలి, వాళ్ళని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి. అప్పటిదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తుందని చెప్పేసి ఇంతకు ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.